యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ఈ సమయమందు శుభాభివందనములు తెలుపుతూ ఉన్నాను. మన ప్రార్థనలకు ప్రతిఫలంగా దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారము చేస్తే వచ్చే ఆధిక్యతలను ఆశీర్వాదాలను గురించి మనం చర్చిస్తాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జీవ లక్షణాలైనట్లే అభ్యర్థన ఆచరణలు విశ్వాసుల యొక్క విశ్వాస ఉజ్జీవ లక్షణాలని వేరుగా చెప్పనవసరము లేదు. అబ్రహాము అనేకులకు తండ్రి. అబ్రహాము ఘనత గల తండ్రిగా ఉన్నంత కాలంలో వారు హారాను దేశంలో నివసించారు. ఆనాటి తూర్పు సిరియానే ఆనాడు హారానుగా పిలిచారు. అబ్రహాము తమ్ముడైన లోతు కూడా వారితోనే ఉండేవాడు. అప్పుడు సృష్టికర్త అయిన దేవుని ఎరుగని భక్తి మార్గంలో అబ్రహాము జీవించేవాడు. అటువంటి సమయంలో దేవుడు అబ్రహాముతో నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. ఆదికాండము 12:12 మనము అలా చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము వయసు 75 ఏండ్లు. సంపూర్ణ విశ్వాసముతో దేవునిలో పాదుకున్న ఆ ప్రాథమిక దశలో ఇతిమిద్ధంగా గమ్యము తెలియని ప్రదేశానికి తాను తన భార్య అయిన శారాను, తన సహోదరుని కుమారుడిని లోతును, హారాన్లో వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని దేవుడు తనకు ఆజ్ఞాపించిన చోటుకి వెళ్ళడానికి బయలుదేరాడు అబ్రహాము. ఈ రోజుల్లో ఒక ఊరిలోనే ఉన్న వీధుల నుండి ప్రక్క వీధులకి ఇంటికి మకాం మార్చడానికి మనము నానా యాతన పడుతూ ఉంటాం. ఒకవేళ వేరే ప్రాంతానికి వెళ్ళదలిచినా ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అక్కడి ప్రయాణ సాధనాలు సకల సౌకర్యాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తాం. ఎక్కడికి వెళ్ళాలో వెళ్తే వచ్చే లాభం ఏమిటో కూడా తెలియని అగమ్యగోచరమైన స్థితిలో ఎవరైనా స్వస్థలాన్ని విడిచిపెడతారా? ఎట్టి పరిస్థితుల్లోనూ బంధుమిత్ర పరివార